हाय फ्रेंड्स नमस्ते अंदर की वेलकम बैक टू देवी कलेक्शंस। रात्रि ओक वीडियो पेट्टां कदंडी दीनिकि संबंधिंचिन बैक अंड फ्रंट नेक पेट्टां कदा अदि चूसेसारु। इप्पुडु इदि ओन्ली हैंड्स मात्रं इला वच्चेस्तुंदंडि। मनकि इक्कड कूडा चूसुकुंटे इला वस्तुंदन्नमाट। दींट्लो बोटीस रावु। कस्टमर एं अडिगारंटे इक्कडंता बोटीस इलांटि सिंगल बोटीस वस्तायन्नमाट। अंतकुमुंदु कूडा इलागे वेसां मनमु। इलांट सिंगल बुटीस मन इक वेसकोवे पाइंट अने करक्ट अन्नी सारू रादी को जाग्रत चू जाग्रत चूसको मन वेवल उ बुटीस इपड़ इधी सिंगल बुटीस अंडी। इधी बैक वस्तम इधी बैक बैक टू टाइम वस्तदी आफ आफ वस्तमा। इट आफ कलर इच्छर मल्ल इट आफ इंको कलर इच्छर चूँगी। దీని మనం కరెక్ట్ చేసుకొని జాగర్తగా వేసుకోవాలి। కొన్ని వర్క్స్ ఏంటి అంటే కొన్ని బ్యాక్ నెక్స్ మనకి చూపించడానికి ఒకలా ఇస్తాడు, ఇక్కడ డిస్‌ప్లేలోకి వచ్చేపాటికి ఇంకోలా మారిపోతుందన్నమాట। ఆఫ్ ఆఫ్ వచ్చినప్పుడు ఇది లెంగ్త్ కూడా ఎలా ఉంటుందంటే అన్ని నెక్స్ కు వచ్చినట్టు లెంగ్త్ రాదండి। ఇది ఇది వెడల్పు అయిపోద్దన్నమాట। ఇది షార్ట్, ఇదేమో పొడవు వచ్చేసేపాటికి డీప్ వచ్చేసేపాటికి షార్ట్ వచ్చేస్తుంది, వెడల్పు వచ్చేపాటికి బ్రాడ్ అయిపోతుంది। అలాంటి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట। కరెక్ట్ చేసుకొని దీని మళ్ళీ జాగర్తగా తీసుకోవాలి। ఏ నెక్కుకైనా సరే బ్రాడ్ అంటే 100 పెడితే సరిపోతుంది। దీనికి వచ్చేపాటికి 110 పెట్టాలండి। 100 రావాలి అంటే 110 పెట్టాలన్నమాట ఈ నెక్కుకి। కొన్ని నెక్స్ వచ్చేపాటికి ఇలా ఉంటాయి, కొన్ని నెక్స్ వచ్చేసేపాటికి నార్మల్ గానే ఉంటాయి। ఇప్పుడు ఈ నెక్ ఉంది చూసారా, ఈ నెక్ సరిపోతుంది। ఇప్పుడు ఈ నెక్ చూడండి మనం ఎంత పెట్టామో తెలుస్తది। ఇదిగో ఇలా వచ్చేస్తుందండి। ఇక్కడ ఆఫ్ వచ్చేసి ఒక కలర్ కుడుతుంది। ఓకే, వేరే వేరే కలర్స్ ఇక్కడ 5 కలర్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ 5 కలర్స్ ఇచ్చాడు, ఇలా 10 కలర్స్ ఆప్షన్ ఉందన్నమాట। ఇలా ఎవరు వేసుకోరు కదా। దీన్ని మనం కరెక్ట్ చేసుకొని జాగర్తగా వేయాలన్నమాట। నెక్ వచ్చేసే పాటికి కరెక్ట్ గా రావాలి, అది అలా చూసుకొని వేసుకోవాలి। అండ్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూసే పాటికి ఇదొచ్చేసి లెంగ్త్ అండి। లెంగ్త్ చూసారా 110 పెట్టాను, 100 పెడితే షార్ట్ వచ్చేస్తుంది, 100 పెడితే షార్ట్ వచ్చేస్తుందన్నమాట। అందుకని చెప్పేసి 110 తీసుకున్నాను లెంగ్త్, విత్ వచ్చేపాటికి 90 తీసుకున్నాను। ఇలా కొన్ని కొన్ని నెక్స్ అయితే కంప్యూటర్ వర్క్స్ కొంచెం స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఇలా కరెక్ట్ చేసుకోవాలండి। ఇలా కరెక్ట్ చేసుకుంటేనే కొన్ని నెక్స్ కరెక్ట్ గా వస్తాయన్నమాట। లేదు అంటే మనం 100 బై 100 పెట్టినా 100 బై 90 పెట్టినా కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చేస్తాయి। కొంచెం బ్రాడ్ ఉన్న వాళ్ళకి వెలేడిపోయిపోద్ది, లెంగ్త్ రాదు, అప్పుడు వర్క్ అంతా ఖరాబ్ అయిపోయిద్దన్నమాట। ఏ వర్క్స్ అయినా సరే కొన్ని ఒకటి రెండు సార్లు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలండి, డిస్‌ప్లేలో చెక్ చేసుకొని మరీ వేయాలన్నమాట। రాత్రి ఒక వీడియో పెట్టాను కదా, అదైతే ఇదన్నమాట లెంగ్త్. 110 వచ్చేసేపాటికి లెంగ్త్ పెట్టాను, 90 వచ్చేసేపాటికి విర్త్ పెట్టాను। అలా పెట్టినప్పుడు ఈ నెక్కుకి సరిపోతుంది, అమ్మాయి నెక్కుకి సరిపోతుంది। కొన్ని ఏందంటే 100 పెట్టినా సరిపోతాయి, కొన్ని అయితే రావన్నమాట। ఇప్పుడు మనం బుటీలోకి వెళ్దామండి। ఇది బుటీ చూసారా, ఇది సింగిల్ బుటీ। ఇప్పుడు ఈ బుటీ వేసుకోవాలి మనం, బుటీ ఎలా కుడుతుంది, 3 స్టెప్స్ మిర్రర్ పెట్టుకోవడానికి ఒక లైన్ కుట్టేస్తది, అది మిర్రర్ పెట్టాలి అని మనకి గుర్తన్నమాట। అక్కడ మిర్రర్ పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుంటే అయిపోద్ది। ఫస్ట్ ఇది కుడుతది, తర్వాత సెకండ్ ఇది కుడుతది। సారీ, నీడిలు ఆఫ్ చేయలేదన్నమాట, అందుకలా వచ్చేసింది। ఇది యాంగిల్ మార్చాలి, రైట్। ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉంది కదా, ఇలా స్ట్రైట్ గా ఉంటే మనకి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట। ఇది ఎలా కావాలంటే అలా యాంగిల్ కూడా మార్చుకోవచ్చండి, ఇటు వేయాలంటే ఇటు చూసుకోవచ్చు, ఇలా వేయాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం। ఇటు కావాలంటే ఇటు కూడా వేసేసుకోవచ్చు,
ఇది స్టైట్ మనకు కావాల్సింది అయితే బుటీ వచ్చేసి ఇలా వేసుకోవాలి ఇప్పుడు డాట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడండి మనం ఈ డాట్ ని పెట్టుకొని మనం కరెక్ట్ గా ఎక్కడ పెట్టుకోవాలి అనేది అక్కడ మనం పెట్టుకోవాలన్నమాట మనకి ఇక్కడ ఇచ్చాడు ప్లస్ పాయింట్ ఎక్కడ ఇచ్చాడు అంటే ఇక్కడ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇచ్చాడు ఆ ప్లస్ పాయింట్ ని పెట్టి మనం కరెక్ట్ గా డాట్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి చూద్దామా ఇక్కడ వచ్చే పాటికి ఎన్ని వచ్చే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 వచ్చాయి 13 అంటే మనం 6 బై 6 వదిలేయాలన్నమాట ఇక్కడ మిడిల్ లో 7 తీసుకోవాలన్నమాట ఇట్ నుంచి 7 పాయింట్ ఇట్ నుంచి 7 అన్నమాట అలా చూసుకొని మనం డాట్ పెట్టుకోవాలి 1 2 3 4 5 6 ఇది 7 ఇది 7వదండి ఇక్కడ నుంచి డాట్ పెట్టుకుందాము ఇక్కడ పెడుతున్నాను నేను కరెక్ట్ గా ఇది కాదు ఇది అనుకుందాము ఇక్కడ నుంచి మళ్ళీ 1 బై 1 వదిలేసేసి ఇక్కడ పెట్టుకోవాలండి ఇట్ నుంచి లెక్క చేసుకుందాం 6 ఉన్నాయి కదా 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి ఎదురుగా ఒకటి పెడదాము మిడిల్ లో పెడదామండి ఈ రెండిటికి మిడిల్ లో పెడుతున్నాం అన్నమాట ఈ రెండిటికి మళ్ళీ ఇక్కడ అన్నమాట అలాగే ఇక్కడ కూడా రెండు వచ్చేలాగా చూసుకోవాలి కరెక్ట్ గా అంత కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే మాట అయితే ఇక్కడ ఏదైనా స్కేల్ గాని లేదంటే ఏదైనా టేప్ గాని తీసుకొని మనం మెజర్ చేసుకోవొచ్చుండి మళ్ళీ దీనికి స్ట్రైట్ గా ఇక్కడ పెట్టేస్తున్నాను కరెక్ట్ గా వచ్చేసాయండి ఇప్పుడు పైన 1 2 3 4 పెడితే కష్టమైపోద్ది ఎందుకంటే ఇది మళ్ళీ ఆలవర్ అయిపోద్ది ఇట్ నుంచి కటింగ్ వెళ్ళిపోద్ది కదా ఇలా సరిపోతాయి అది సరిపోద్ది ఇప్పుడు హ్యాండ్ మొత్తం కూడా మనకి ఏమైంది షార్ట్ అయినండి హ్యాండ్ వచ్చేపాటికి పెద్ద లెంత్ అయితే కాదు షార్ట్ ఏ వస్తుంది కాబట్టి ఈ లెంత్ అయితే సరిపోతుంది తన వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే తన హ్యాండ్ వచ్చేసేపాటికి మనం 6 వచ్చేలాగా పెట్టేసుకున్నాము ఇప్పుడైతే సరిపోతుంది స్టార్ట్ చేద్దామండి ఇక్కడ చూడండి మనము పాయింట్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము దీనికి వచ్చే పాటికి 5వ నెంబర్ లో ఉంది 5వ నెంబర్ స్టార్ట్ చేసేస్తున్నాను చూసారా ఆగిపోయింది మిర్రర్ కుట్టడానికి మనకి ఇలా చూపిస్తుంది అన్నమాట అది మిర్రర్ కుట్టే లైన్ వచ్చి అలా చూపిస్తుంది ఇప్పుడు మనం మిర్రర్ పెట్టుకోవాలి మిర్రర్ పెట్టేద్దామండి కొన్నిసార్లు ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మనకి వేలు పెట్టే ఛాన్స్ కూడా ఉండదన్నమాట ఇక్కడ వేలు పెట్టడానికి కూడా సరిపోదు అసలు ఇక్కడైతే చాలా ఇబ్బంది అండి ఒకసారి అస్సలు అవ్వదు బా ఉంచుకుంటుంది ఇది కరెక్ట్గా మిర్రర్ పెట్టడానికి కూడా ఒక్కొక్కసారి అస్సలు కుదరదు అన్నమాట వేలు దూరదు ఇదేమో సూదేమో ఇక్కడ ఉంటుంది ఇక్కడేమో గ్యాప్ అస్సలు తక్కువ అన్నమాట మిర్రర్ పెట్టేటప్పుడు అసలు వేలు అనేది పట్టదు ఈ మిర్రర్ వర్క్ వేసేటప్పుడు అయితే ఇబ్బందులు చాలా ఉంటాయండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము గ్రీన్ పెట్టేసేద్దాము గ్రీన్ వచ్చి 1లో ఉంది స్టార్ట్ చేసేస్తాము బుటీస్ ఇలా కుట్టేస్తాం ఇప్పుడు మనం కింద లైన్కి ఈ కలర్ వేద్దాము
ఆల్ ఓవర్ కుట్టేస్తుంది. చూసారా వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. అదిగోండి బుట్టి కుట్టేసింది. ఇక్కడ మనకి వేలు సరిగ్గా దూరదు. ఇక్కడ మనం 100 బై 100 తీసుకున్నాం కాబట్టి లెంగ్త్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువైపోయింది. మిర్రర్ ప్లేస్ పెద్దగా ఉంటుందండి. ఇది మిర్రర్ సైజ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. అప్పుడు కొంచెం ఇక్కడ మనకి గ్యాప్ తెలుస్తూ ఉంటుందన్నమాట. అంత సైజు మిర్రర్స్ అయితే రావు. మనకి లిమిటెడ్ సైజు మిర్రర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి చూపించామన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే యూస్ అవుతుంది. కంప్యూటర్ వర్క్ తెచ్చుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనండి, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా చాలా చాలా వెరైటీ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మీకు డిజైన్లు పంపించడం మొబైల్ కంటే అవ్వదండి. ఫోన్ అసలు హ్యాంగ్ అయిపోతుంది అందరికీ డిజైన్లు పంపించి పంపించి. మీరు ఏదైనా క్లాత్లు కానీ శారీస్ కానీ తీసుకొని వస్తే మా షాప్ దగ్గరికి వస్తే దాన్ని బట్టి మేము డిజైన్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాము. మీకు నచ్చినట్లయితే లేదంటే మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నా మేము వేసిస్తామన్నమాట. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ని అయితే ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందండి మీకు. మన వీడియోస్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ వీడియోసే ఇస్తుంటాం మనం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.